నేను మంచి కౌబాయ్ లాగా తయారయ్యారు, రంగురంగుల బూట్లు. నేను బేసిక్గా రియలైజ్ ఏంటంటే, ఇప్పుడు ఈ రంగురంగుల బట్టలు వేసుకుని ఒక చాలా యంగ్ పీపుల్ పక్కన పెట్టుకుని పనిచేస్తూ ఉంటే మనం ఇంకా యంగ్ అని మనకు మనకు ఒక అపోహ. గర్ల్స్ రెండు యంగ్ గర్ల్స్ని ఇలా పెట్టుకుంటే అప్పుడు ఎట్లీస్ట్ మనం ఇంకా యంగ్గా ఉన్నాం అని అపోహ ఎట్లీస్ట్ మనకు మనం ఇచ్చుకోవచ్చు. అది చిన్న సైకలాజికల్ ట్రిక్ ప్రయోగిస్తున్నా. సో అలా యంగే అని అని భావించడానికి యా కరెక్ట్. అంతేగాని యంగ్ కాదు, అఫ్ కోర్స్ ఎక్కడ యంగ్ అండి. అంటే మామూలుగా మీకు వచ్చే వీడియోలు మీరు బయట అప్పుడప్పుడు వదులుతారు కదా, పిల్లలతో చిన్న చిన్న ఆడపిల్లలతో డ్యాన్సులు వేస్తూ చిత్ర విచిత్ర విన్యాసాలు చేస్తూ, అవన్నీ ఏంటంటే అప్పుడు చేయలేని ఇప్పుడు చేస్తున్నారా? అదొకటి అండి. ఇంకోటి వయసు పెరిగిన కొద్దీ నాకు జ్ఞానం పెరుగుతుంది అనుకుంటున్నా. జ్ఞానం అంత సీరియస్ తీసుకోవాల్సిన అవసరం లేదు. శుభ్రంగా బతికినాడులో ప్రతి నిమిషం హ్యాపీగా బతకాలి, ఎక్స్ట్రోజర్ చేయాలి, ఎవరిని కేర్ చేయకూడదు అనే జ్ఞానం చాలా లేట్గా కలిగింది. అందుకని ఈ మధ్యన అంటే బుద్ధుడికి బోధి చెట్టు కింద అయినట్టు నాకేదో ఒక బార్లో జరిగింది. ఏ బార్? అది అంత పుణ్యం చేసుకున్న బారు అంటే జ్ఞానం కావాల్సిన వాళ్ళు అక్కడ పోతారు. ఎలా అంటారా, ఏదో బార్ పేరు మర్చిపోయింది. సో అందుకని ఒక ఒక అంటే మూడు పువ్వులు ఆరు కాయలు అంటారు కదా, అట్లాగే మూడు పెగ్గులు ఆరు అమ్మాయిలా. అంటే ఇప్పుడు ఇప్పుడు ఏపీ సెక్రటరీకి వెళ్ళినప్పుడు ఈ చిరిగిన జీన్స్, ఒక బుడబొక్కల రంగుల షర్టు, గోల్డ్ షూస్ తెలియను. అది నన్ను అడిగారు ఏంట్రా డ్రెస్ అంటే, ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక అంటే ఒక సీరియస్ మ్యాటర్ మాట్లాడిన వాళ్ళు సీరియస్గా డ్రెస్ చేయాల్సిన అవసరం లేదు. పాయింట్ వన్, మన మైండ్తో మాట్లాడుతున్నాం, మన ఆలోచన మాట్లాడుతున్నాం, మన థాట్ అనాలిసిస్ ఏదో ఇస్తున్నాం. దానికి మీరు ఇప్పుడు అంటే ఇప్పుడు నాకు ఫర్ ఎగ్జాంపుల్ గురువులు ఉంటారు కండి, సద్గురు అని అందరూ అందరూ గడ్డం పెంచేసి తర్బన్ పెట్టి లాల్చి గీల్చి పెడితేనే ఇంటెలిజెన్స్ లేకపోతే వ్యూ పాయింట్స్ ఉండాల్సిన అవసరం లేదు కదా. అప్పుడు ఒక విధంగా ఇప్పుడు నేనేం చేస్తున్నాను, ఇప్పుడు ఫస్ట్ నేను ఇష్యూ అడ్రస్ చేసినప్పుడు వాడక తదు చెప్పా. దాని తర్వాత ఏదో నేను అమ్మాయిల దగ్గర నేల మీద పొర్లి వాళ్ళ కాళ్ళకి దన్నాలు పెట్టేసి ఇలాంటి అన్ని వీడియోలు చేసి నా మీద అంటే పెచ్చోడా తెక్కోడా తెంగరోడా లేకపోతే పర్వట అనే దాంట్లో వాళ్ళకు కూడా నేను ఆలోచన ఉంటాయని అని ఒక చిన్న స్టేట్మెంట్ లాగా స్టైల్ స్టేట్మెంట్ అంటారు. జనాన్ని పిచ్చోళ్ళని చేస్తూ ఉంటారు మీరు ఈ పనులు చేస్తూ. అంతేగాని మీరు పిచ్చోళ్ళని నేను అనుకోను. నంబర్ వన్ అయితే మీరు ఒకసారి మాత్రం చెప్పారు ఈ షోలోనే, లాస్ట్ టైం లాస్ట్ సీజన్లో, ఐఎమ్ పర్వర్టెడ్ ఇంటెలిజెంట్ అని. ఇప్పుడు పర్వర్షన్ అనే దాని డెఫినేషన్ ఒకటి మారల్లీ నాట్ యాక్సెప్టబుల్ ఒకటి ఉంటుంది, రెండోది మెజారిటీ ఆఫ్ ద పీపుల్ బయట చేయరు. మీరు చాలామంది పెద్ద పెద్దోళ్ళు మీరు వాళ్ళు పట్టుకున్నప్పుడు పర్వర్ట్స్ కదా, ఎందుకంటే అందరిలోనే ఉంటాడు పర్వర్ట్. కొంతమంది ధైర్యంగా నారాయణ బయట పెడతారు, పెట్టరు. మీకు గుర్తుంటే నిత్యానంద స్వామి ఇప్పుడు బాడీ లాంగ్వేజ్ పడుకుని చిత్రలహరి ఏదో సాంగ్స్ వస్తుంది. అప్పుడు ఎవరు ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయరు కదా అల్లడం ఉంటుంది. పబ్లిక్ అపీరెన్స్ ఒక రకంగా ఉంటుంది, ఇంటర్నల్ మనిషిలో ఆ లోపల చేసింది నేను బయట చేస్తాను అంతే. ఎందుకు? ఇది కూడా ఒక వన్ కైండ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. నాకు బేసిక్లీ అంటే మీరు వెదర్ యూ బిలీవ్ ఇట్ ఆర్ నాట్ అండి, నేను యాక్చువల్గా ఐ బిలీవ్ ఇన్ ద ట్రూత్ ఎలాట్. అంటే సత్యహరిశ్చంద్రుడ మహాత్మా గాంధీ లాగా ఒకటి నిజాన్ని అది, ఎందుకంటే ట్రూత్ ఈస్ ద బెస్ట్ వే టు లివ్ అనేది. ఎందుకంటే మీరు అబద్ధం చెప్పినప్పుడు మీ మెజామిన్ సైకాలజీని దాస్తున్నప్పుడు ఆ ప్రెషర్ ఎక్కువ ఉంటుంది, ఆ స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది. ఎప్పుడైతే మీరు అది బయట పెట్టేసి మీరు ఎగ్జాక్ట్గా ఏంటి అని మీరు బయట పెట్టేసినప్పుడు ఆ ఎవడే అనుకున్నా నేను కేర్ చేయను అనుకున్నప్పుడు మీ లైఫ్ మీరు బతుకుతారు. అవును, దట్ ఈస్ బై వాట్ ఐ డూ. అంతకన్నా ఏం లేదు, అదే నా సావు నేను చేస్తా అన్నారు అంటే. కానీ ఊరందరిది ఒకదారి, ఉలిపి కట్టిది ఒకదారి అంటారు కదా, ఆ రకంగా చేయటం వల్ల సమస్యలు కూడా వస్తూ ఉంటాయి. నాకు నాకేం ఎందుకంటే ఇప్పుడు ఏంటంటే అక్కడ ప్రాబ్లం ఏంటంటే ఎవరైనా సరే వాళ్ళ నైజాన్ని ఎందుకు దాస్తారు, పక్క వాళ్ళు ఏమనుకుంటారు, ఇంట్లో ఏమనుకుంటారనే మెయిన్, కదా కోలీగ్స్లో ఏమనుకుంటారు, బయట సమాజం ఏమనుకుంటుంది. అవును, అసలు అది అలాంటి ఒక ఏంటి పద్ధతిని ఎందుకు ప్రవేశపెట్టారు, ఇలాగే చేయాలి, గుడ్ మార్నింగ్ అనాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు గుడ్ మార్నింగ్ అన్నది మాత్రం నా మార్నింగ్ గుడ్ అవ్వదు, అందుకని అది శుద్ధ వేస్ట్ మాట. అందుకని ఎవరికి గుడ్ మార్నింగ్ చెప్పను ఫర్ ఎగ్జాంపుల్. లేకపోతే ఇలాగే ఇప్పుడు అమ్మాయిలు అంటే ఈ మగవాడు ఉన్న మగతం ఎవరికైనా ఇష్టం ఉంటుంది, నేను అది చెప్తాను డైరెక్ట్గా, ఇంకోళ్ళు చెప్పరు. కానీ ఆ ఇష్టం ఐడెంటిఫికేషన్ ఉంటుంది కదా,
లేకపోతే మీరు వచ్చి అందరికీ నమస్కారం వేదిక పెద్దలంది ఎవడెవడిది ఫీల్ అవ్వడం వాళ్ళ పేర్లు కూడా గుర్తు వాడికి. అంటే ఇది ఊరికి నీ ఉబ్బుసిపోకు మాటలు చెప్పడం అనేది నాకు చిరాకు. ఎందుకంటే నేను అది ఎంత చెప్పితే అంత టైం నాకు వేస్ట్ అయిపోతాను లైఫ్లో. నా లైఫ్లో టైం వేస్ట్ చేయకుండా ఇవన్నీ కట్ చేస్తాను. ఎంజాయ్ చేయండి అంతే.